గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రస్తుతానికి గ్లోబల్ మార్కెట్స్లో ఈ థర్స్డే మార్నింగ్ టెయిల్ విండ్స్ అంటే దోహదకారి అంశాలు మార్కెట్స్ను పాజిటివ్గా నడిపిస్తున్నాయి. సో రిస్క్ ఆన్ ట్రేడ్ కొనసాగుతుంది గ్లోబల్ మార్కెట్స్లో. సో లాస్ట్ నైట్ వరుసగా నాలుగో సెషన్ యుఎస్ మార్కెట్స్ లాభాలతో క్లోజ్ అయ్యాయి. సో అంతా సవ్యంగా జరిగితే ట్రేడ్ సయోధ్య చైనా అమెరికాల మధ్య కుదరబోతుంది అన్న వార్తలతో మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది చూస్తున్నాం. సో మన మార్కెట్స్లో కూడా నిన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అలాగే సెన్సెక్స్ మూడు కూడా హైయెస్ట్ క్లోజింగ్ దగ్గర ముగియడం చూసాం. సో 12,100 నిఫ్టీలో మనం నిన్న క్లోజింగ్ లెవెల్. సో ఫండమెంటల్స్లో పెద్దగా ఏమీ మార్పులు లేకపోయినా కూడా లిక్విడిటీ అనేది, ఒక ఎక్సెస్ లిక్విడిటీ అనేది మనకు కనిపిస్తోంది. ఎందుకంటే జీడిపి డేటా చూసినా లేదా నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో మాట్లాడిన వైఖరి చూసినా కూడా స్లోడౌన్ ప్రక్రియ నడుస్తుంది. అఫ్కోర్స్ రిసెషన్ లేదు అంటున్నారు ప్రభుత్వం, ఆర్థిక మంత్రి కరాఖండిగా చెప్తున్నారు. రిసెషన్ అనేది కాదు, ఇది ఓన్లీ ఒక స్లోడౌన్ ఫేజ్. సో జీడిపి బహుశా మేబీ 4% రావచ్చు, కానీ అంతకంటే కిందకు వెళ్ళి మైనస్లోకి వెళితేనే, మనం జీడిపి నెగిటివ్గా ఉంటేనే మనం రిసెషన్ అంటాం. సో అటువంటి పరిస్థితి లేదు అని నిర్మలా సీతారామన్ చెప్తున్నారు. సో మార్కెట్స్ ఆల్ క్లైంబింగ్ ఆల్ ది వాల్స్ ఆఫ్ వరీ అంటాం. సో ఆందోళనల సరిహద్దులను దాటి మార్కెట్స్ పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. అండ్ ముఖ్యంగా లీడ్ చేస్తున్నాయి అవే స్టాక్స్. మనకు ఆ 15-20 స్టాక్స్లోనే మనం అటు ఇటు మారుతున్నాయి, లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు. ఇటువంటి స్టాక్స్లో ఒక కంటిన్యూస్లీ మనం న్యూ హైస్ చూస్తున్నాం. ఎవరైతే ఈ స్టాక్స్ కొన్నారో వాళ్ళ సంబరానికి హద్దు లేదు. సో అందరికీ, వాళ్ళందరికీ కూడా ఒక పండుగ వాతావరణం. ఈ స్టాక్స్ ఇంతెంత లెవెల్స్కి వెళ్తాయని ఎవరు ఊహించలేదు, సే ఒక ఈవెన్ 1 ఇయర్ బ్యాక్ వరకు కూడా. సో లాస్ట్ 1 ఇయర్లో ఇవన్నీ మార్కెట్స్లో చేసిన హంగామా అంతా ఇంత కాదు. సో ఈ స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఇంకా ఇప్పటికీ కూడా ఎస్బీఐ ఈజ్ లైక్లీ టు అప్రిషియేట్ అనదర్ 20-25% ఫ్రమ్ హియర్ అని బ్రోకింగ్ కంపెనీస్ లైక్ క్రెడిట్ స్విస్ లాంటివి చెప్తున్నాయి. సో అటువంటి ఒక వాతావరణంలో ఉన్నాం మనం. సో మేబీ నిన్నటి హైన్ కనుక దాటితే కరెక్షన్ కంటే కూడా పైకి వెళ్ళటానికే మనకు మార్కెట్స్లో అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ నౌ ఆన్ ఎఫ్ఐఐ ఇన్ఫ్లోస్. ఎందుకంటే ఈ నెలలో ఇప్పటిదాకా, ఇంకా నెల ముగియలేదు మనకి, ఇంకా 2 రోజులు ఉంది, ఈ నెలలో ఇప్పటిదాకా ఎఫ్ఐఐస్ 20,000 crores ఇన్వెస్ట్ చేశారు ఇండియన్ మార్కెట్స్లో, విచ్ ఈజ్ హైయెస్ట్ ఫిగర్ ఇన్ ది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. సో షార్ట్ టర్మ్లో లిక్విడిటీ డ్రైవ్ చేస్తుంది మార్కెట్స్ని, అండ్ స్లో గ్రోత్ అనండి లేకపోతే మరొకటి అనండి, అవి అంతగా మనకు ప్రభావం చూపడం లేదు. సో మనం ఈవెన్ ఏంటి ఇప్పుడున్న మార్కెట్స్లో ఏం తీసుకోవాలి, రేపు బహుశా మీరు రోజు చెప్తున్నారు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి, ఎప్పుడు అవే కనుక పార్టిసిపేట్ చేయడం ప్రారంభమైతే ఎటువంటి స్టాక్స్ తీసుకోవాలి? డెఫినెట్లీ ఇట్స్ కన్జంప్షన్. సో మనం డొమెస్టిక్ ఎకానమీ రికవర్ అయితే ఇప్పుడున్న 4% నుంచి మళ్ళీ సే 5-8% కనుక వెళ్ళింది అంటే ఇక్కడ నుంచి జీడిపి గ్రోత్ డబుల్ అయ్యే అవకాశాలు నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మనకు కనిపిస్తున్నాయి. సో అటువంటి సందర్భంలో మనం ఏం తీసుకోవాలి? డొమెస్టిక్ ఎకానమీ మీద డిపెండ్ అయిన కన్జంప్షన్ స్టాక్స్. సో లాస్ట్ నైట్ ఐటీసీ కాకతీయ అంటాం, ఇక్కడ గ్రాండ్ కాకతీయ అంటాం, అక్కడికి వెళ్ళటం జరిగింది ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ కోసం. దక్షిణ్ అని ఒక రెస్టారెంట్ అక్కడ. సో కంప్లీట్లీ జామ్ ప్యాక్డ్, ఒక బయట వెయిట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ బయట మనం మామూలు రెస్టారెంట్స్లో చూసినట్లుగా పీపుల్ ఆర్ వెయిటింగ్ టు గెట్ ఎ సీట్ ఇన్ ఏ 5-స్టార్ హోటల్ రెస్టారెంట్. సో అటువంటి ఒక ట్రెండ్ అనేది మనం గమనిస్తున్నాం. సో మా టీవీ 5 వన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్స్, రేపు ఒక బర్త్డే సెలబ్రేషన్స్, ఫస్ట్ ఇయర్ ఆయన మనవడి మనుమరాలి బర్త్డే సెలబ్రేషన్స్. సో దానికోసం ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ తీస్తున్నారు, సంధ్యా కన్వెన్షన్ ఇక్కడ హైదరాబాద్లో ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్. సో ఒక పెళ్ళిళ్ళు, నార్మల్గా పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు జరిగే కన్వెన్షన్ సెంటర్ సార్. అటువంటి చోట మొదటి సంవత్సరం బర్త్డే జరుగుతుంది, పెళ్ళిళ్ళు చూస్తున్నాం మనం, 5 రోజులు తక్కువ ఏ పెళ్ళి జరగడం లేదు. సో ముందుగా అవివాహితుల పార్టీ, పెళ్లి కాని వాళ్ళ పార్టీ, బ్యాచులర్స్ పార్టీ అంటున్నారు, తర్వాత గోరింటాకుల పండుగ, ఆ తర్వాత సంగీత నృత్యోత్సవాలు, ఆ తర్వాత అసలు గ్రాండ్ గాలా మ్యారేజ్, తర్వాత రిసెప్షన్, ఇలా 5 డేస్. రేపు బాలగారి వాళ్ళ అబ్బాయి పెళ్లి కూడా కుదరబోతుంది. సో 5 రోజులు తక్కువ ఉత్సవాలు జరుగుతాయని నేను అనుకోను. సో అటువంటి, అలాగే రాజేంద్ర గారి అమ్మాయి, తర్వాత బహుశా పెళ్ళి, ఇవి అన్నీ ఏ పెళ్ళికైనా సరే
ఐదు రోజుల వేడుక మళ్ళీ మామూలైపోయింది. సో ఇండియన్ ఎకానమీలో కన్జంప్షన్ ధోరణి మాత్రం పూర్తిగా మారిపోయింది. ఒకప్పటిలాగా ఎసెట్స్ అన్నీ అక్యుమిలేట్ చేసి పెట్టుకుందాం అన్న ధోరణి నుంచి అఫ్కోర్స్ అవి ఆ అక్యుమిలేషన్ కొనసాగుతూనే ఉంది, బట్ దాంతోపాటు ఖర్చుకు వెనకట్టలేదు. ఎవరు కూడా ఎటువంటి చిన్న సందర్భం వచ్చినా కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో అవన్నీ చూసినప్పుడు మనం ఆబ్వియస్లీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కన్జంప్షన్ ఈజ్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ బిగ్ థీమ్. ఆల్రెడీ ఇట్స్ ఎ బిగ్ థీమ్. అలాగే కన్జంప్షన్ అనగానే ఓన్లీ మనకు ఏ బ్రిటానియానో హిందుస్థానీనిలో రైటీసీనో ఇవే గుర్తొస్తాయి, బట్ దెర్ ఆర్ అదర్ ఎమర్జింగ్ థీమ్స్ లైక్ ఇన్ఫోయెడ్జ్. దే హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ స్టేక్ ఇన్ సమ్ ఆఫ్ ది కన్జంప్షన్ స్టోరీస్, జొమాటో లాంటి వాటిలో. అలాగే మనకు జూబిలెంట్ ఫుడ్స్, లేకపోతే ఈవెన్ ఏ పిడిలైట్ లాంటి కంపెనీ 52 వీక్ హైస్ దగ్గర మనకు స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో ఇవన్నీ కన్జంప్షన్ థీమ్సే. ఏవియేషన్ స్టాక్స్, ఆటోమొబైల్ స్టాక్స్, మేబీ టెంపరీ పీపుల్ హ్యావ్ పర్చేజ్ పోస్ట్పోన్ దేర్ పర్చేసింగ్ డెసిషన్స్, కానీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఆటోమొబైల్ విల్ బీ ఏ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థీమ్స్. సో అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మనం చూస్తున్నాం, బీట్ అండ్ డౌన్ నేమ్స్ లైక్ ఆర్బీఎల్ బ్యాంక్ లాంటివి ఎలాగా మళ్ళీ షూటప్ అవుతున్నాయో. సో ఇటువంటి ట్రెండ్స్ని మనం గమనించి కనుక ఇఫ్ యూ కెన్ మేక్ వైజ్ డెసిషన్స్ డెఫినెట్లీ అందరికీ కూడా ఇబ్బడి ముబ్బడిగా మినిమం 20-30-40% రిటర్న్స్ తగ్గకుండా సే బయింగ్ ఏ హోటల్ స్టాక్ నౌ. రాత్రి నాకు చూసిన తర్వాత అనిపించింది వీ షుడ్ బై అట్లీస్ట్ సమ్ ఆఫ్ ది హోటల్ స్టాక్స్ ఇన్ టు అవర్ పోర్ట్ఫోలియోస్ అని. సో అటువంటి థీమ్స్ని మనం ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ మంచి రిటర్న్స్ ఉంటాయి. సో ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఏంటి అలాగే 9,600 కోట్ల రూపాయల ఐపీఓతో ఎస్బీఐ కార్డ్స్ మార్కెట్లోకి వస్తుంది, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐపీఓస్ ఇన్ ది రీసెంట్ టైమ్స్. సో ఇంతకుముందే మనం చూసాం ఐసీఐసీఐ బ్యాంక్ ఈస్ ట్రయింగ్ టు రైస్ 20,000 crores అని. అఫ్ కోర్స్ ఆ రోజుకి వాళ్ళు దాన్ని ఖండించినా కూడా, బట్ దట్స్ ది ట్రెండ్ నౌ. సో ఒక 20,000 crores ఈ ఒక్క నెలలోనే ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేశారు. సో దిస్ ఆల్ అన్ ఇండికేషన్ దట్ వాట్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి ఇన్ ఫ్యూచర్ అనేది మనకు రాబోయే రోజుల్లో మార్కెట్స్లో ఎటువంటి యాక్షన్ మనం చూడబోతున్నాం అర్థమవుతుంది. సో ఏమిటి మనం బెంగళూరు వర్క్షాప్లో కూడా అఫ్ కోర్స్ వచ్చే వారంలో బెంగళూరులో కండక్ట్ చేసే వర్క్షాప్లో కూడా కొన్ని థీమ్స్ మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఎటువంటి థీమ్స్ ఇప్పుడు నేను అన్నట్లుగా కన్జంప్షన్ అందరికి అర్థమయ్యే థీమ్. ఇప్పుడు మీరు అంటుంటారు స్పెషాలిటీ కెమికల్స్ అని కెమికల్స్ అని, అవి మనకు తెలియవు. ఎస్పెషల్లీ లే మ్యాన్కి ఇన్వెస్టర్స్కి ఏమి తెలియదు అసలు ఆ కంపెనీలు ఏంటి వాళ్ళు ఏం చేస్తారని. బట్ ఇప్పుడు మనం అనుకున్నవన్నీ కూడా అందరికీ అన్నీ తెలిసినాయి, తేట తెల్లంగా వాళ్ళ బిజినెస్ మోడల్స్ ఏమీ కాంప్లెక్సిటీ లేదు. సో ఇంకా అదర్ దాన్ దీస్ ఎటువంటి థీమ్స్ని ఇన్వెస్టర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు? ఈ ఆబ్వియస్లీ అంటే కన్జంప్షన్ టుడే ఈవెన్ ఇంక్లూడ్స్ హాస్పిటల్స్ అండి, హాస్పిటల్స్ అండ్ డయాగ్నాస్టిక్స్. మనం డయాగ్నాస్టిక్స్ చెప్పాం. సి బేసికలీ ఈరోజు హెల్త్ కేర్ హ్యాస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. అంటే హ్యూమన్ లైఫ్లో మనకి ఎలాగైతే నార్మల్ కన్జంప్షన్ ఆఫ్ డైలీ గ్రాసరీస్ కానివ్వండి, ఇంక్లూడింగ్ కాస్మెటిక్స్ ఈజ్ ఎ బిగ్ బిగ్ గ్రోయింగ్ స్టోరీ. అంటే ఒకటి నాన్ లిస్టెడ్ స్పేస్లో మనం నైకా అనే కంపెనీ చూసాం. జస్ట్ అబౌట్ 2-3 ఇయర్స్ బ్యాక్ నైకా అనే కంపెనీ లేదు అసలు. ఇట్స్ ఆల్రెడీ బికమ్ ఏ $1 billion కంపెనీ. సో అలా మనకి రకరకాల స్పెషలైజేషన్స్ విద్ ఇన్ కన్జంప్షన్ కూడా వచ్చే అవకాశం చాలా ఉంది. కాబట్టి లిస్టెడ్ స్పేస్లో ఈవెన్ మీరు అన్నట్టు హాస్పిటల్స్, హోటల్స్, దీస్ ఆర్ ఆల్ యునో ఇండైరెక్ట్లీ కన్జంప్షన్ లెడ్ థీమ్స్. సో SBI కార్డ్స్ ఈజ్ వన్ ఆఫ్ ది కన్జంప్షన్ థీమ్స్. దాని వాల్యుయేషన్ దే హావ్ పెగ్డ్ ఇట్ అట్ 50,000 crores. వాళ్ళు వచ్చేది ఇష్యూకి 9,600 crores అయినా, ఎందుకంటే ఇఫ్ యు సీ ప్రపంచంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అంటే బ్రాండ్ ఓనర్స్ అనండి ఏమనండి వీసా అండ్ మాస్టర్, దే హావ్ ద మోస్ట్ సక్సెస్ వెల్త్ క్రియేటింగ్ కాన్సెప్ట్స్. ఆ రెండు స్టాక్స్ చాలా వెల్త్ క్రియేట్ చేసినాయి. సో మన మార్కెట్స్ లో కూడా అటువంటి ఎగ్జాంపుల్స్ చాలా చెప్పుకోవచ్చు. వీఆర్ నాట్ ఈవెన్ 5-10% ఆఫ్ ద పబ్లిక్ హ్యాస్ యునో క్రెడిట్ కార్డ్స్ ఆర్ ఈవెన్ డెబిట్ కార్డ్స్ అండి. యూనో నాన్ బ్యాంక్డ్ ఇండియా అని మనం ఎప్పటి నుంచో అంటున్నాం. ఇన్సూరెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జ్ థీమ్. సో రాబోయే రోజుల్లో సి లెట్ అస్ సే ఫ్రమ్ 5% ఇఫ్ యూ కెన్ గ్రో టు యూనో 10% ఓవర్ 5 or 10 years, దట్స్ ఎ హ్యూజ్ నెంబర్. అంటే అన్బిలీవబుల్ నెంబర్. ఉదాహరణకి యూనో లెట్స్ సే యూనో లైక్ న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ, దానికి పాపులేషన్కి 3 ఇంతలు ఓన్లీ మనకి హైదరాబాద్ సిటీలో ఉంది. సో సిమిలర్లీ కన్జంప్షన్ అనే దానికి దెర్ ఈస్ నో లిమిట్ అండి. స్కై ఈజ్ ఆల్సో నాట్ ద లిమిట్, వీ హావ్ టు గో బియాండ్ ద ఓజోన్ స్పేస్ అని చెప్పి. సో ఈ కారణం వల్ల దెర్ ఆర్ లాట్ ఆఫ్ థీమ్స్ అండి కన్జంప్షన్లో. ఇప్పుడు చెప్పినట్టు హాస్పిటల్స్, హోటల్స్, ఎవ్రీథింగ్ ఎల్స్, ఆటోమొబైల్స్. డెఫినెట్లీ దెర్ ఈస్ ఏ స్లో డౌన్ ఇన్ ఆటోమొబైల్స్ బికాస్ ఆఫ్ ట్రాన్సిషన్, టెంపరీ లల్. ఇది కరెక్ట్, ట్రాన్సిషన్ కూడా ఉంది రకరకాల. అంటే ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ దే ఆర్ ఆల్సో ట్రయింగ్ టు డూ దేర్ పార్ట్. అంటే 15 ఇయర్స్ కంటే ఎక్కువ వెహికల్స్ ఉంటే దానికి హెవీగా ట్యాక్సెస్ పెంచడం, రీ రిజిస్ట్రేషన్ మానేయడం,
సో ఇటువంటివన్నీ అండ్ బిఎస్ 6కి వెళ్ళిన తర్వాత దే విల్ బి హ్యూజ్ యునో అప్ స్టోరీ. ఇట్స్ నాట్ ఓన్లీ కన్జంప్షన్, వాల్యూ పరంగా కూడా పెరుగుతాయి. ఎందుకంటే వాట్ ఈస్ కాస్టింగ్ 1 lakh విల్ కాస్ట్ 1 lakh 10,000, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ. సో డెఫినెట్లీ కన్జంప్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ థీమ్స్. సో కన్జంప్షన్కి భాగంగానే ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ అగైన్ ఓవర్ ఇన్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ అండి. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద లార్జ్ థీమ్స్ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్. హెల్త్ కేర్లో అది ప్రైమ్ థీమ్ కాబట్టి డొమెస్టిక్ ఓరియంటెడ్ ఫార్మస్యూటికల్ కంపెనీస్, ఉదాహరణకి 6 months అబాట్ ల్యాబొరేటరీస్ ఫ్రమ్ 6,800 ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఓకే, సో ఇట్స్ ఎ మల్టీనేషనల్ కంపెనీ. అలాగే సనోఫీ కానివ్వండి, మెనీ లార్జ్ యూనో ఎంఎన్సీ కంపెనీస్ అండ్ డొమెస్టిక్ ఫోకస్డ్, అంటే కొన్ని ఇంకా వచ్చే ఉన్నాయి మ్యాన్కైండ్ ఇటువంటివి, దే ఆర్ హ్యూజ్ కంపెనీస్. సో ఇలా లిస్ట్ అనంతంగా ఎప్పటికప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు, మంచి హోంవర్క్ చేయాలి. అండ్ ఆ హోంవర్క్ నుంచి కొన్ని అన్వేషణలు బయటికి తీయాలి, అంతే. దట్స్ ఇట్, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్. చిన్న విరామం, విరామం తర్వాత టెక్నికల్ వ్యూ ఏంటి మార్కెట్ సంబంధించి తెలుసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి ఇవాళ, ఆఫ్కోర్స్ ఎక్స్పైరీ డే. సో ఏమిటి, నవంబర్ సిరీస్ చాలా చక్కగా జరిగింది, 1.9% నిఫ్టీ పెరిగిన సిరీస్ ఇది. డిసెంబర్ సిరీస్ సంబంధించి ఎటువంటి పొజిషన్స్ రోల్ అవుట్ చేసుకోవచ్చు? యా, నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ డే అండి. సో మనకి నిఫ్టీ పరంగా చూస్తుంటే మనకి ఏదైతే ట్యూస్డే రోజు బ్రేక్అవుట్ రావడం చూసాం నిఫ్టీలో. సో మనకి ఏదైతే ఆ రోజు లో హై ఉందో 12,132, సో నిన్న అక్కడ దాకా రావడం చూసాం లాస్ట్ హాఫ్ అన్ అవర్లో, కొని ఆ లెవెల్ని బ్రీచ్ కాలేకపోయిందండి. సో డెఫినెట్గా ఈరోజు ఆ లెవెల్ బ్రీచ్ అయ్యి దాని ఎబో సస్టైన్ అయ్యి ఒక 15 మినిట్స్ బార్ క్లోజ్ అవుతే మాత్రం డెఫినెట్గా అక్కడ నుంచి లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసుకోవచ్చు అండి. సో మనకి 12,300, 12,350, సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు ఉంటుంది. కండిషన్ టూ ఏంటంటే 1, 2, 3, 4, 5 చూస్తాం మనం. 1, 2, 3, 4, 5 చూసే అవకాశాలు ఉంటాయి సార్ దగ్గరలోనే. ఎప్పుడు డిసెంబర్ సిరీస్లో ఉంటారా లేదా నెక్స్ట్ 1 or 2 days? డిసెంబర్ సిరీస్లో అయితే చూడొచ్చు అండి. సో ఇప్పుడు ఇక్కడ ఇలా ఏమవుతుందంటే కండిషన్ టూ ఏమవుతుందంటే 12,132 కింద దాని ఎబో ట్రేడ్ కాకపోతే మాత్రం కింద మనం ఎవ్రీ బయ్ ఆన్ డిప్స్లో తీసుకోవాల్సి వస్తుందండి. సో 2 days లో చూసుకుంటే మాత్రం 12,006 ఉంది, 20 DMA చూసుకుంటే మాత్రం 11,901 ఉంది. సో డెఫినెట్గా 20 DMA దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం లాంగ్ బిల్టప్ చేసుకోవచ్చు. ఒక 60-70 rupees స్టాప్ లాస్తో కింద 60-70 rupees స్టాప్ లాస్ కింద మనం మెయింటైన్ చేస్తే మాత్రం సో మనకి 12,300, 12,350 వచ్చే రేంజెస్ కనిపిస్తున్నాయండి. సో నిఫ్టీ పరంగా చూస్తుంటే మాత్రం రేంజ్ కాస్త 11,900 to 12,300 రేంజ్ అని చెప్పుకోవచ్చు అండి. సో సిమిలర్ మనం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం సో అవుట్ పెర్ఫామ్ అని చెప్పొచ్చు అండి. ఇది మన ట్యూస్డే రోజు ఏదైతే హై ఉందో 31,850, సో దాని ఎబో సస్టైన్ అయ్యి నిన్న హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవడం కూడా చూసామండి. సో మనకి ఇన్ కేసు ఇక్కడ నుంచి ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం అవుట్ పెర్ఫామ్ అని చెప్పుకోవచ్చు అండి. సో మనకి 32,100, 32,200 ఆ రేంజెస్కి వెళ్ళే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇందులో కూడా రేంజ్ అనేది 1,000 points వేరియేషన్లో ఉంటుందండి, 31,300 to 32,350. సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో ఉంటుంది. సో నేను నెక్స్ట్ సిరీస్కి రికమెండ్ చేసే స్టాక్స్ మాత్రం సో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒకటి రికమెండ్ చేస్తున్నానండి. సో రీసెంట్గా మనకి కొందరు లోయర్ నోట్ నుంచి మనకి హై సైడ్ రావడం చూస్తున్నాం. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 1617 ఉంది, 1642 మనకి రీసెంట్గా. సో ఈ రోజు మనం లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేస్తే మాత్రం మనకి ఈ రోజు కానీ నెక్స్ట్ వీక్లో వచ్చే అవకాశాలు కోటక్ మహీంద్రా బ్యాంక్లో కనిపిస్తుంది విత్ స్టాప్ లాస్ ఆఫ్ 1590. సో అలాగే నేను మెటల్ స్పేస్లో 2 stocks రికమెండ్ చేస్తున్నాను. సో ఇండాల్కో స్టాక్ ఒకటి ఉంది. సో మనకి నిన్న క్లోజింగ్ చూసుకుంటే 203 ఉంది. సో నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కోసం మాత్రం 212, 220. సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు కనిపిస్తుందండి ఇండాల్కో స్టాక్లో. సో 196 స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుందండి. సో కొంతకాలం నుంచి ఒక రేంజ్లో ట్రేడ్ అవుతున్న జిందాల్ స్టీల్ స్టాక్ కూడా మనకి అవుట్ పెర్ఫార్మెన్స్ చేయడం చూస్తున్నామండి. సో 150 లెవెల్ బ్రీచ్ అయిన తర్వాత టెక్నికల్గా బూలిష్ అవ్వడం చూస్తున్నామండి. సో ఈ స్టాక్ని కూడా మనం 170-180 రేంజెస్ చూసే అవకాశాలు రాను రోజుల్లో కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఈ జిందాల్ స్టీల్ని కూడా లాంగ్ బిల్డప్ చేసుకోమని చెప్తున్నాను. ఇక్కడ నుంచి 6 rupees మనం అవే స్టాప్ లాస్ పెట్టుకుంటే మాత్రం లాంగ్ బిల్డప్ చేస్తే స్టాక్లో 180-190. సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు జిందాల్ స్టీల్లో కనిపిస్తుంది. సో ఆటో స్పేస్లో కూడా మనం ఒక స్టాక్ చూస్తే మాత్రం టీవీఎస్ మోటార్. సో రీసెంట్గా మనకు కొద్దిగా 200 DMA కింద ట్రేడ్ అవడం చూసాం ఆ స్టాక్ని. సో రీసెంట్గా ఇప్పుడు మనకి 200 DMA ఎబో ట్రేడ్ అయ్యి సో సస్టైన్ అవుతుందండి స్టాక్. నిన్న కూడా క్లోజింగ్ కూడా హ్యూజ్ అవడం చూసినాం, 472 దగ్గర క్లోజింగ్ దగ్గర మనకు క్లోజ్ అవడం చూసాం టీవీఎస్ మోటార్. సో ఈ స్టాక్ని కూడా 504, 510, సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు టీవీఎస్ మోటార్స్లో కనిపిస్తుంది. పొజిషనల్ కాల్స్ ఏమైనా తీసుకోవచ్చు? పొజిషనల్ కాల్స్ కోసం మాత్రం ఆటో స్పేస్ అండ్ మెటల్ స్పేస్లో మాత్రం ఈ స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నాను.
రైట్, కాలర్స్ లైన్లో ఉన్నారు. బెంగళూరు నుంచి మొదటి కాలర్ శివ. హలో, హలో, అడగండి శివ. వసంత్ గారు గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. వసంత్ గారు, ఈ ప్రైస్ లో ఎఫ్ఎస్ఎల్ ఒకటి, తర్వాత టైమ్ టెక్నోప్లాస్ట్, ఈ రెండు స్టాక్స్ ఒక త్రీ ఇయర్స్ తీసుకోవచ్చా? ఎఫ్ఎస్ఎల్, టైమ్ టెక్నోప్లాస్ట్ సార్. సో ఈ రెండు తీసుకోవచ్చా ఇప్పుడున్న పరిస్థితుల్లో లాంగ్ టర్మ్ కోసం? టైమ్ టెక్నో బాగా స్ట్రాంగ్గా రియాక్ట్ అయిందండి. ఆల్మోస్ట్ అబౌట్ 100 రూపీస్ నుంచి అది యూనో సబ్ 50 రావడం చూసాం. ఇట్స్ యాక్చువల్లీ ఏ కంపెనీ విచ్ ఈజ్ ఇన్ టు ప్లాస్టిక్ ప్రాసెసింగ్, బట్ వాళ్ళు సిలిండర్స్ కూడా ఒకటి యూనో ఈ ఎల్పిజి సిలిండర్స్ ప్లాస్టిక్లో అపార్ట్ ఫ్రమ్ సుప్రీం ఇండస్ట్రీస్ వీళ్ళు చేయడం మొదలుపెట్టారు. ఐ థింక్ దట్స్ టేకింగ్ ఇట్స్ ఓన్ స్వీట్ టైమ్. ఎందుకంటే కంపెనీ పరంగా మంచిదే, బట్ చిన్న కంపెనీ కాబట్టి ఐ థింక్ దే వాజ్ అ వెరీ షార్ప్ రియాక్షన్ అండ్ హెవీ సెల్అవుట్. ఆ కారణం వలన 2-3 ఇయర్స్ టైం ఫ్రేమ్తో కొనొచ్చా? ఈ రేట్లో ఐ థింక్ యూ కెన్ బై అండి, బట్ డెఫినెట్లీ ఇటువంటి వాటికి కొద్దిగా రిజల్ట్స్ క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. ఏదన్నా ప్రోగ్రెస్ కనబడకపోతే మాత్రం డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ వచ్చినా మీరు బుక్ చేయండి. లిక్విడిటీ పరంగా ఇది ఇట్స్ ఏ డీసెంట్ లిక్విడిటీ స్టాక్, సో ట్రేడింగ్ ఎక్కువ జరుగుతుంది. సిమిలర్లీ ఎఫ్ఎస్ఎల్ కంటే ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ కౌంటర్స్ అనే చెప్తానండి. ఎఫ్ఎస్ఎల్ ఓకే, ఇట్స్ ఆల్సో ఏ హెవీలీ ట్రేడెడ్ కౌంటర్, యూనో ఆ కారణం మూలన ఇఫ్ యూ వాంట్ టు బై యూనో ఐటీ స్పేస్లో ఆర్ బీపీఓ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్లో దెర్ ఆర్ బెటర్ ఆల్టర్నేటివ్స్, సో యూ షుడ్ అవాయిడ్ కరెంట్లీ ఎఫ్ఎస్ఎల్. 52 వీక్ లో దగ్గర ఉంది, సో దట్ షుడ్ నాట్ బి ది క్రైటీరియా టు బై సచ్ స్టాక్స్. ఏదైనా రివైవల్ వచ్చింది అనుకున్నప్పుడు కొనాలి, కానీ ఎప్పటికప్పుడు న్యూ లోస్ టచ్ చేసే స్టాక్స్ని కొనకూడదు. అదొక ప్రైమ్ ప్రిన్సిపల్ కూడా పెట్టుకోవాలి మనం. తర్వాత కాలర్ అమర్నాథ్, యుఎస్ఏ నుంచి. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. మీరు ఆటో స్టాక్స్ గురించి డిస్కస్ చేశారు, సో నా దగ్గర డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆటో స్టాక్స్ ఉన్నాయండి. బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్, ఎంఎన్ఎం, అశోక్ లేలాండ్ అండ్ ఆల్సో మారుతి సుజుకి. ఎక్సెప్ట్ మారుతి సుజుకి అండ్ బజాజ్ ఆటో మిగతా అన్ని మినిమల్ లాసెస్ లో ఉన్నాయి. సో మీరు, నేను లాంగ్ టర్మ్ కోసం తయారీ చేద్దాం అనుకున్నాను, 5-10 ఇయర్స్ మేబీ, సో ఉంచుకోవచ్చా? అయితే నేను ఇక్కడ ఫైనాన్షియల్ ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేస్తాను. సో ఈ రోజు రిపోర్ట్ ఏం వచ్చిందంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆటో సేల్స్ తగ్గిపోతున్నాయి, ఈవెన్ యుఎస్ లో కూడా తగ్గాయని చెప్పేసి రిపోర్ట్ రాశారు. సో ఇట్స్ ఆటో ఈస్ లుకింగ్ వీక్ అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. ఇంకా సో మన దగ్గర ఎలా ఉంటుంది నెక్స్ట్ 5-10 ఇయర్స్ అయినా ప్రాబ్లం లేదు? ఒకటి లాంగ్ టర్మ్ వ్యూ ఉండడం అనేది మంచిదేనండి, కానీ అలా అని చెప్పి షార్ట్ టర్మ్లో జరిగే పెయిన్ అంతటిని తట్టుకోవడం అనేది అన్నిటికంటే గ్రేటెస్ట్ రిస్క్. దానికి మీరు సిద్ధంగా ఉండాలి. అది జరుగుతున్న రోజులు నిబ్బరం కోల్పోకుండా ఉండాలి. అవి వాటికి సిద్ధంగా ఉన్నాను అని అనుకుంటే దెన్ యూ కెన్ కన్సిడర్ బయింగ్ ఆల్ దీస్ నేమ్స్ దట్ యూ హ్యావ్ మెన్షన్డ్. కొంతకాలం ఈ డిస్రప్షన్స్ అని కావచ్చు, లేదా జనరల్ స్లోడౌన్ కావచ్చు, ఎకానమీలో చోటు చేసుకుంటున్న మార్పులు, మన పర్సనల్ టేస్ట్లో వస్తున్న మార్పులు, ఇవన్నీ ఆటోమొబైల్ సెక్టర్ మీద మీరు అన్నట్లుగా ప్రభావం చూపిస్తున్నాయి, చూపిస్తాయి కూడా. దానికి సిద్ధంగా ఉండాలి. లేదండి ఈ గొడవ అంతా నాకు ఎందుకు అనుకుంటే దెన్ యూ కెన్ చూస్ అనదర్ కన్జంప్షన్ థీమ్. దేర్ ఆర్ సో మెనీ కన్జంప్షన్ థీమ్స్ ఇందాక మనం అనుకున్నట్లుగా మన ఓపెనింగ్ స్టేట్మెంట్స్లో. తర్వాత బెంగళూరు నుంచి సుప్రియ అడుగుతున్నారు, సికాల్ లాజిస్టిక్స్, కాఫీ డే, హల్దీన్ గ్లాస్, ఈ మూడు కొనుక్కోవచ్చా ఇక్కడ? నో, ఐ డోంట్ థింక్ సో అండి. సికాల్ ఎనీవేస్ అగైన్ సిసిడి వాళ్ళది, ఐ థింక్ దే హ్యావ్ దేర్ స్టేక్స్ అండి. బట్ హల్దీన్ గ్లాస్ ఇవన్నీ యూనో ప్రైస్ పాయింట్స్ మే బీ ఎక్స్ట్రీమ్లీ అట్రాక్టివ్ ఫర్ ఇన్వెస్టర్స్, బట్ ప్లీజ్ అవాయిడ్ దెమ్ అండి. సో గో ఫర్ బెటర్ స్టాక్స్ ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ ద లాజిస్టిక్ స్పేస్. సికాల్ ఈజ్ నాట్ ప్యూర్ ప్లే ఇన్ లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ అండ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, వీటి అన్నిటి ఉన్నవి. యూ కెన్ చూస్ లైక్ సంథింగ్ లైక్ టీసీఏ ఎక్స్ప్రెస్ ఆర్ ఎంఎన్ఎం లాజిస్టిక్స్, ఇటువంటివన్నీ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ అండ్ స్టాండర్డ్ కంపెనీస్ అండి. సిసిడి అన్లెస్ ఇట్ రియలీ కమ్స్ అవుట్ ఆర్ సమ్ మేజర్, అంటే గతంలో వచ్చే వార్తలు వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, చర్చలు జరుగుతున్నాయని, అన్లెస్ దట్ రియలీ కమ్స్ అవుట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ అండ్ దే అక్వైర్ ఇట్, ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ దిస్ స్టాక్. తర్వాత ఈ కాలర్ చెన్నై నుంచి పరమహంస. హలో, అడగండి పరమహంస. రైట్, సో పరమహంస గారు బిజీగా టీవీ వినడంలో నిమగ్నం అయిపోయారు, మాట్లాడటం మర్చిపోయి. సో సురేష్ రెడ్డి మెయిల్ పంపించారు, 4 సంవత్సరాలుగా ఆయన ఇన్వెస్ట్మెంట్ జర్నీ ప్రారంభమై 4 సంవత్సరాలు అయిందట, 2 లక్షలు నష్టపోయారు. ఆ తర్వాత టీవీ 5 మనీ చూడటం స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిందట, అప్పటి నుంచి వచ్చిన
నాలెడ్జ్ కారణంగా కొంతవరకు ఇప్పుడు మంచి కండిషన్లో ఉన్నా అని చెప్తున్నారు, మెరుగైన కండిషన్లో. ధన్యవాదాలు సార్. అలాగే అవంతి కేఎన్ఆర్ 6 లక్షల రూపాయలు ప్రాఫిట్లు ఉన్నారట. అండ్ ఓకే, మన సలహాలతో కేఎన్ఆర్ అండ్ అవంతి కొని 6 లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, దాంతో కారు కొనుక్కున్నారట. థ్యాంక్ యూ సార్. సో పార్టీ మాత్రం ఇవ్వలేదు మీరు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు. 1000 షేర్స్ ఉన్నాయంటే 210 రూపాయల్లో ప్రసాద్ రాజమండ్రి నుంచి ఏం చేయొచ్చు? ఇండియా బుల్ హౌసింగ్ ఫైనాన్స్ మాత్రం రీసెంట్గా మనకు ఒక బుల్ ఫేస్ రావడం చూస్తున్నామండి. స్టాక్ని డౌన్ నుంచి ఒక బాటమ్ అవుట్ అయిపోయిందని అనిపిస్తుందండి. స్టాక్ చూస్తే 167-168 దగ్గర. సో ఇక్కడ నుంచి మాత్రం మనకు కొద్దిగా మీరు 210 అంటున్నారు కాబట్టి 268 ఉంది. సో 50% అయితే బుక్ చేసుకోమని చెప్తాను. సో రిమైనింగ్ 50% మాత్రం హోల్డ్ చేయమని చెప్తాను. నిన్నటి హై ఏదైతే ఉందో 281. సో దాని ఏబో 2 or 3 డేస్ క్లోజ్ అవుతే మాత్రం మనకి మళ్ళీ అప్ సైడ్ 350-360. సో ఆ రేంజెస్ లెవెల్స్ మనకు ఓపెన్ అప్ అవుతాయి. సో ఇన్ కేస్ సెకండ్ మీరు తీసుకున్న ప్రాఫిట్ బుక్ చేసిన 50% మాత్రం మళ్ళీ 235-220. సో ఆ రేంజ్ వస్తే మాత్రం యాడ్ చేయమని చెప్తానండి. సో బాటా ఇండియా ఈ రేట్లో తీసుకోవచ్చా? మోహన్ రావు అడుగుతున్నారు. టెక్నికల్గా చూస్తుంటే బాటా ఇండియా మాత్రం మనకు కొద్దిగా హై ఫేస్ నుంచి మనకు కొద్దిగా డ్రాప్ అవ్వడం చూసామండి. సో సెల్లింగ్ మోడ్లో చూస్తున్నాం స్టాక్ని. సో ఇక్కడ నుంచి ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో మాత్రం చూజ్ చేసుకోవచ్చు అండి. కరెంట్ మార్కెట్లో 1620 ఉంది. సో మనం 200 DMA చూస్తుంటే మాత్రం 1457. సో అక్కడ వరకు మనకి లాంగ్ టర్మ్ కోసం మాత్రం 2-3 ప్రైస్ పాయింట్స్ మాత్రం చూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచి తీసుకుంటే మాత్రం ఫస్ట్ ఎంట్రీ పాయింట్గా తీసుకోవచ్చు. తీసుకొని ఇన్ కేస్ మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ మాత్రం 1700 కనిపిస్తుంది అండి. సో ఇక్కడ తీసుకున్న 60 ఏదైతే తీసుకుంటారో ప్రాఫిట్ అక్కడ మనకి 1700 దగ్గర ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. సో 1457 దగ్గర వచ్చినప్పుడు మాత్రం 100% మాత్రం అక్కడ ఇన్వెస్ట్ చేయమని నా అభిప్రాయం. నరేష్ కుమార్ జగేపేట నుంచి, ఎన్ఆర్బి బేరింగ్స్ ఉన్నాయట 110 రూపాయలు, అశోక్ లేలాండ్ 83 రూపాయలు, లాస్ట్ బుక్ చేయొచ్చా హోల్డ్ చేయొచ్చా? నో, యూ షుడ్ హోల్డ్ ఇట్ అండి. బోత్ ఆర్ డీసెంట్ కంపెనీస్ అండ్ ఎస్పెషలీ ఎన్ఆర్బి ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ బేరింగ్స్ రంగంలో. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైన్ కంపెనీస్ అండ్ చాలా వెల్ మేనేజ్డ్ కంపెనీ కాబట్టి డజంట్ మ్యాటర్ అండి. అది కూడా 170-180 రేంజెస్ నుంచి కరెక్ట్ అయ్యి ఇప్పుడే మళ్ళీ స్ట్రాంగ్ గ్రోత్ అనేది ఇక ముందు రాబోయే రోజుల్లో మనం చూస్తాం. బికాజ్ ఇట్స్ రిలేటెడ్ టు ఇంజనీరింగ్ అపార్ట్ ఫ్రమ్ ఆటోమొబైల్స్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్స్ ఆఫ్ బేరింగ్స్. సో తప్పకుండా నా ఉద్దేశంలో యూ హ్యావ్ టు రీటైన్ ద స్టాక్స్. వెంకట గురువయ్య ముంబై అడుగుతున్నారు. ఆయన ముంబై బేస్డ్ ఈక్విటీ వెంచర్స్ అనే సంస్థ HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రీ ఐపీఓ షేర్స్ ఇస్తున్నారట. ఇది మంచిదేనా? ఐపీఓలో అలాట్మెంట్స్ రావడం లేదు కాబట్టి తీసుకోవచ్చా? ప్రైవేట్ ప్లేస్మెంట్స్ అంటారండి, ప్రీ ఐపీఓ ఇస్తుంటారు. రిస్కీ ప్రపోజిషన్, వాళ్ళు ఐపీఓకి ఎప్పుడు వస్తారు ఏమిటి ఇవన్నీ చాలా మీకు డెఫినెట్గా నమ్మకం ఉంటేనే తీసుకోండి. విల్ లీవ్ ది రెస్పాన్సిబిలిటీ ఎంటైర్లీ విత్ యూ, బట్ చాలా కాన్షియస్గా ఉండాలి. అండ్ వాళ్ళు మీ క్లయింట్ మాస్టర్ లిస్ట్ అడుగుతున్నారు, ఇవన్నీ అడుగుతున్నారు, ఇవన్నీ చెప్తున్నారు ప్రీ ఐపీఓ షేర్స్ ఇవ్వడం కోసం అని. సో రిస్కీగా అనిపిస్తుంది, మీరు మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఏం చెప్తాం. ప్రవీణ్, బ్రోకర్స్కి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినప్పుడు ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలి? సో ఈ మధ్య కార్వీ గొడవ జరిగిన దగ్గర నుంచి ఇలాంటి కన్సర్న్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. సో ఏం లేదని బ్లైండ్గా ఏ పేపర్ మీద సంతకం చేయొద్దు. బ్రోకర్కి మొత్తం పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేయడం కూడా కరెక్ట్ కాదు, ఎస్పెషల్లీ ట్రేడర్స్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ టైంలో మీకు ఎలాగో మీ షేర్లు మీ అకౌంట్లోకి వచ్చేయలేదు అనేది వెంటనే తెలుస్తుంది. సో దానివల్లనే ఇప్పుడు మన కార్వీలో చూస్తున్న సమస్యలు లాంటివి తలెత్తున్నాయి. కాబట్టి వాళ్ళకి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాల్సి వస్తుంది, తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది మనం. కానీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారనేది మాత్రం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి మనం. ప్రతిరోజు చెక్ చేసుకోవాలి మీ అకౌంట్లో ఏం జరుగుతోంది అనేది. సో నిన్న బాలాగారు చెప్పినట్లుగా క్యాష్ కనుక మీ బుక్స్లో ఉంటే, మీ అకౌంట్లో ఉంటే దాంతో షేర్లు కొనేసి బ్రోకర్ని బైండ్ ఓవర్ చేయొచ్చు. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ది సొల్యూషన్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో చాలా అప్రమత్తంగా ఉండాలి. హోల్డింగ్ స్టేట్మెంట్స్ ఎవ్రీ మంత్ అడిగి తెప్పించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అది సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్లో మనం ఉంటాయి జనరల్లీ. కాబట్టి హోల్డింగ్ స్టేట్మెంట్ అనేది మన బ్రోకరు మనం ఇన్సిస్ట్ చేస్తేనే కానీ ఇయ్యరు. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అలాగే మీకు ప్రాబ్లమాటిక్ అనుకున్న బ్రోకర్స్ అది కార్వి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, మీకు అపనమ్మకం ఏదన్నా ఏర్పడితే మాత్రం తక్షణమే బ్రోకర్ని మార్చేయండి. ఇంకా అంతకంటే ఇప్పుడు కొన్ని కొన్ని అంశాల్లో మనం ఏమి చేయలేము, మార్చడం అనేది కుదరదు. కానీ బ్రోకర్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. ఒక డీమ్యాట్ అకౌంట్ని క్లోజ్ చేసి మరొక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం చాలా టీ తాగినంత సులభం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. ఆల్రెడీ కేవైసీలు అన్నీ అందరికీ ఉన్నాయి కాబట్టి. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఏమాత్రం మనం ఆదమర్చున్నా కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, డబ్బులు పోతూ ఉంటాయి.
అది షేర్ మార్కెట్ కావచ్చు, నాన్ షేర్ మార్కెట్ కావచ్చు, ఎక్కడైనా సరే మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది అత్యవసరం. సో ఇలాంటి చాలా అంశాలు మనం వచ్చే వారాంతంలో బెంగళూరులో కూడా మాట్లాడుకోబోతున్నాం. బెంగళూరు వర్క్షాప్కి హాజరు కావాలనుకునే వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కాల్ చేసి, తక్కువ చిన్న ఆడిటోరియం అంటున్నారు కాబట్టి త్వరగా సత్వరమే మీ పేర్లు రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.